ఆ సంస్థ తెలంగాణకు సంబంధించి ఇచ్చిన సర్వే కాంగ్రెస్ పార్టీకి మాత్రం మింగుడు పడట్లేదు. వాస్తవంగా పార్టీ పుంజుకున్న మాట వాస్తవం రేవంత్ వచ్చిన తర్వాత. కానీ ఇక్కడ ఇంతకుముందే మనం చాలాసార్లు ప్రస్తావించుకున్నాం, ఇప్పటికీ టీఆర్ఎస్ నెంబర్ 1గానే ఉంది, భారతీయ జనతా పార్టీ నెంబర్ 2కి వెళ్ళింది. ఎందుకంటే టీఆర్ఎస్ని తట్టుకు నిలబడేది భారతీయ జనతా పార్టీని, ఎందుకంటే కాంగ్రెస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా అటు పక్కకి 2 సార్లు గెలిచిన వాళ్ళు అటుకు వెళ్ళిపోతుండటం, అదే సమయంలో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ కూడా పార్టీ మారకపోవడం మొన్నటిసారి. అందుకనే ఆ గ్యాప్ని సృష్టించడానికి టీఆర్ఎస్ తాజాగా బీజేపీ కార్పొరేటర్లను తీసుకెళ్ళింది. అంత అది వరకు చేయగలిగి, బట్ ఈ తీసుకువెళ్ళడం కూడా ప్రజల్లో ఒక విరక్తి ఉంది, దాన్ని బీజేపీ ఎక్స్ప్లాయిట్ చేయగలుగుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మెయిన్ ఏంటంటే తన ఒక ఊపు వచ్చిందంటే ఇద్దరి మధ్య సమరం అవుతుంది. ఇటు కాంగ్రెస్లో వాళ్ళకి కూడా ఇప్పటికీ 2 సార్ల నుంచి ఛాన్స్ లేదు, నెక్స్ట్ ట్రిప్ కూడా పవర్ రాదనుకుంటే కనుక బీజేపీకి టీఆర్ఎస్కు వలసపోతారు, టీఆర్ఎస్ కాదు బీజేపీకి ఎక్కువగా వలసపోతారు. ఇప్పుడు తన అభ్యర్థుని కాపాడుకోవాల్సిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఉంది, సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ జనంలోకి మరింత దూసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. ట్రయాంగులర్ ఫైట్ కాదు, మేమిద్దరమే పోటీ, టీఆర్ఎస్ మేము అంటే ఇప్పుడు అది కాస్త ఆరా సర్వే తర్వాత బీజేపీ టీఆర్ఎస్ల మధ్యలో కాంగ్రెస్ పార్టీ 3కి వెళ్తోందనేటప్పటికీ కొంత అయోమయం, దీన్ని ఎలా ఎదుర్కొంటుందో చూడాల్సి ఉంది.